మనం అందరం ఆత్మ పరిశీలన చేసుకోవలసిన అవసరం ఉంది. రాజకీయ నాయకుల వైఫల్యాల గురించి సహేతుకంగా మాట్లాడుకోవలసిన కీలకమైన సందర్భం ఇది. ఎందుకంటే మన రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల మధ్య ఉంది. ప్రభుత్వం మరియు ప్రతిపక్షాల మధ్య సమన్వయం, పరస్పర గౌరవం కొరవడింది. యథా రాజా తదా ప్రజా అన్నట్లుగా రాష్ట్ర ప్రజలు వర్గాలుగా విడిపోయి వైరభావాలు పెంపొందించుకొని సోషల్ మీడియా వేదికగా ఒకరి మీద ఒకరు అక్కసు వెళ్ళబోసుకుంటున్నారు, దుర్భాషలాడుకుంటున్నారు. భావ స్వాతంత్రం పేరుతో నియంత్రణ కోల్పోయి ఆహ్లాదకరంగా ఉండవలసిన వాతావరణాన్ని పాడు చేస్తున్నారు. ఇది మంచి పరిణామం ఎంత మాత్రం కాదు, ఇప్పటికైనా మించిపోయింది లేదు. లేట్ బెటర్ దెన్ నెవర్ అనే ఆంగ్ల సూత్రం ప్రకారం మనం అందరం ప్రశాంతంగా ఒక రోజంతా మౌనంగా కూర్చుని ఆత్మ పరిశీలన చేసుకోవలసిన అవసరం ఉంది. మనం అంటే ప్రభుత్వం మరియు ప్రతిపక్షాలలో ఉన్న రాజకీయ నాయకులు అందరూ అని నా ఉద్దేశం. ప్రోటోకాల్ పాటిస్తూ ముందుగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మాట్లాడతాను. కృష్ణానది ఒడ్డున తుళ్ళూరు ప్రాంతాన్ని రాష్ట్ర రాజధానిగా ఎన్నిక చేయటం గురించి మాట్లాడుకుందాం. నిజానికి తుళ్ళూరు ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించినప్పుడు ఈ ప్రాంత పౌరునిగా నేను చాలా ఆవేదన చెందాను. ఎందుకంటే అన్ని పంటలు పండే బంగారం లాంటి భూములను శాశ్వతంగా అంటే యుగాంతం వరకు కోల్పోవటం అంటే ఎంత ప్రమాదకరమైన చర్యో నాకు తెలుసు. రాజధాని నిర్మాణానికి ఇదే సరైన ప్రాంతమని మీరు గట్టిగా వాదించి లక్ష కారణాలు చెప్పినా ఆహారాన్ని అందించే భూమిని పాడు చేసుకుని మరలా మనం భూమిని ఉత్పత్తి చేయలేమనే ఒక్క కారణం ముందు మీరు చెప్పే కారణాలన్నీ ఎంతమాత్రం ప్రాధాన్యమైనవి కావు. అయినప్పటికీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి మనకంటే యోగ్యుడు, తెలివిగలవాడు, అపరచాణిక్యుడు, ప్రజలచే ఎన్నుకొనబడినటువంటి ఒక మహానాయకుడు. ఖచ్చితంగా మన మేధస్సుకు అర్థం కాని గొప్ప ప్రణాళిక ఏదో ఉండి ఉంటుందనే నమ్మకంతో నేను మరియు నాలాంటి లక్షలాది మంది ప్రజలు సరిపెట్టుకున్నాము. ఇక రెండో కారణం ఏమంటే అక్కడ రాజధాని నిర్మించకుండా ఆపవలసిన బాధ్యత ప్రతిపక్షానిది. మనకు సంబంధం లేని విషయంలో స్థాయిని మరచి తలదొరచడం సమంజసం కాదని, వివేకం కాదని అప్పుడు మౌనం వహించాను. కానీ ఇప్పుడు అడుగుతున్నాను చంద్రన్న గారు, మనకు హైదరాబాద్ రాజధానిగా ఉపయోగించుకోవటానికి మరో 10 ఏళ్ళు అవకాశం ఇచ్చారు. అది చాలకపోతే అప్పుడు మరో 5 ఏళ్ళు పొడిగించమని అడుగుతాం. కానీ రాష్ట్రంలో మరి ఏ ఇతర పనులే లేనట్లు రాజధాని నిర్మాణం మీరెందుకు చేపట్టారు? సరే, సదుద్దేశంతో ప్రారంభించారనుకుందాం. అందరూ వద్దన్న చోట రాజధాని కోసం భూసేకరణ ఎందుకు చేశారు? మీ ఇంటి సమస్య లేదా మీ కంపెనీ సమస్య అయితే మీ ఇష్టం వచ్చినట్లు నిర్ణయం తీసుకోవచ్చును. మనం ఎంతకాలం బ్రతికి ఉంటామో మనకే ఖచ్చితంగా తెలియనప్పుడు భావి తరాలకు సంబంధించిన రాజధాని నిర్మాణం మీరు ఒక్కరే ఎలా నిర్ణయం తీసుకుంటారు? ఒకవేళ మనం బ్రతికి ఉన్నా ప్రజలు మరలా మనకే అధికారం ఇస్తారని నమ్మకం ఏమిటి? ఎన్నో సంవత్సరాలు నిర్మాణం జరపవలసిన రాజధాని నిర్మాణం భావితరాలకు సంబంధించిన విషయం ప్రతిపక్షాలతో సహా అందరి అభిప్రాయాలు పరిగణలోకి తీసుకుని కదా మీరు రాజధాని ప్రాంతాన్ని నిర్ణయించవలసింది. కానీ మీరు ఏకపక్షంగా నిర్ణయించి ఈ రాష్ట్రాన్ని ఎప్పటికీ కోలుకోలేని దెబ్బతీశారు. 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన మీరు కనీసం హైదరాబాదును ఉమ్మడి రాజధానిగా ఉంచడంలో శ్రద్ధ కనపరచలేకపోయారు. సరే, జరిగిందేదో జరిగిపోయింది. ప్రతిపక్ష నేతను, ప్రతిపక్ష సభ్యులను గౌరవించకూడదని, వారేమి అడిగినా ఎదురుదాడి చేయాలని ఏ రాజ్యాంగంలో ఉంది సార్? అసెంబ్లీ సమావేశాలను టీవీ ద్వారా అందరం ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాము. ఫలానా ప్రాజెక్టులో కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ప్రతిపక్షం వారు ప్రభుత్వం మీద అసెంబ్లీ సమావేశాలలో విమర్శించారు. అవినీతి జరిగితే మీ నిజాయితీ నిరూపించుకోవాలి, ఇదే కదా ప్రజాస్వామ్య పద్ధతి. కానీ మీరేం చేస్తున్నారు? స్పీకర్ కేసు తిరిగి, అధ్యక్ష మా అవినీతి 1000 కోట్లే, ఆయన అవినీతి 100 కోట్లు అంటూ ప్రతిపక్ష నేతను మీరు మాట్లాడనీయటం లేదు. ఇదేమి లాజిక్ అండి? అంటే ఆయన 100 కోట్లు తిన్నాడు, 90,000 కోట్లు అవినీతికి మేము పాల్పడినా ప్రతిపక్ష అవినీతి కంటే తక్కువ కాబట్టి మీరు నీతివంతమైన వారని అర్థము.
సరే సీఎం గారు, ప్రతిపక్ష నాయకుడు అవినీతి పరుడే అనుకుందాం. మీకు చట్టం అంటే గౌరవం ఉందిగా, చట్టం తన పని తాను చేసుకుపోతుందిగా, ఆ నమ్మకం మీకు ఉంది కదా. జగన్మోహన్ రెడ్డి జైలు శిక్ష అనుభవించి వచ్చిన తర్వాతే కదా ఎన్నికలు జరిగింది. తెలుగుదేశం పార్టీ తర్వాత అత్యధిక స్థానాలు గెలిచిన పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ పార్టీనే కదా. అంతేగాక మీరు కొద్ది మెజారిటీతో గెలుపొందిన అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలోని ప్రజలు సగం మంది వైసీపీ పార్టీ అభ్యర్థికేగా ఓటు వేశారు. అంటే ఓటు హక్కు వినియోగించుకున్న ప్రజలలో సగం మంది వైసీపీకి ఓటు వేశారు. మరి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజలందరికీ సుపరిపాలన అందించవలసిన బాధ్యత మీ మీద లేదా? నా మనవి ఏమంటే, జగన్మోహన్ రెడ్డి నేరస్తుడని న్యాయస్థానంలో రుజువైతే జైలుకు వెళ్తాడు. వెళ్ళనివ్వండి, అది వేరే సంగతి. కానీ ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులను మనం గౌరవించాలి కదండి. శ్రీ జగన్మోహన్ రెడ్డి ఓ వ్యక్తి కాదు కదండి, కోట్లాది మందికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక నాయకుడు కదండి. మీరంటే రాజనీతి తెలిసిన పరిణితి చెందిన వృద్ధనాయకుడు కావున ఎందుకైనా మంచిదని ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ మద్దతు తీసుకున్నారు. అంత దూరదృష్టి లేని యువరక్తం కాబట్టి పాపం జగన్ గారు ఆ పని చేయలేకపోయారు. ఏది ఏమైనా ఒక పార్టీని స్థాపించి కేడర్ను అభివృద్ధి చేసుకుని అతి తక్కువ వ్యవధిలో రాష్ట్రంలో అతి పెద్ద ప్రతిపక్షంగా అవతరించగలిగిన వ్యక్తిని, అతని సమర్థతను మనం గౌరవించాలి కదండి. మీలాంటి సీనియర్ రాజకీయ నాయకులు కూడా ఇలా సంకుచితంగా ప్రవర్తించితే కొత్తగా రాజకీయాలలోకి వచ్చిన వారికి మీరెలాంటి సంకేతాలు ఇస్తున్నట్లు మీరే చెప్పాలి. చంద్రబాబు గారు, చివరిగా ఒక మాట. శ్రీ జగన్మోహన్ రెడ్డి వయసులో చిన్నవాడు, పెద్దగా రాజకీయ అనుభవం లేదు. కొత్త రాష్ట్రం కాబట్టి ఇప్పుడున్న క్లిష్ట పరిస్థితుల్లో అనుభవజ్ఞులైన నాయకుడైతే ఈ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తాడనే ఉద్దేశంతోనే సీనియర్ నేత అయిన మిమ్మల్ని ప్రజలు తెలుగుదేశం పార్టీని గెలిపించారు. మీరు ఆ విషయం గమనించి మరింత బాధ్యతతో మెలగవలసి ఉంది. ఇప్పుడైనా మించుకుపోయిందేమీ లేదు. ఎమ్మెల్యేలు అందరినీ పిలిచి ఆత్మపరిశీలన సదస్సు నిర్వహించండి. మీకు, మీ పార్టీకి, ప్రజలకు, అధికారులకు, ప్రతిపక్షానికి, అందరికీ మంచి జరుగుతుంది. ఇప్పుడు ప్రతిపక్ష నేత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడతాను. ఆంధ్రులది ఆరంభ స్వరత్వం అని మీరు కూడా నిరూపించారు కదండి. రాజధాని ప్రాంతంలో రైతులకు అండగా ఉంటానని, ఇక్కడ రాజధాని రాకుండా చేస్తానని ప్రారంభంలో హడావుడి చేశారు. మీరు అప్పుడే నిరాహార దీక్ష చేపట్టి ఉద్యమాన్ని తీవ్రతరం చేసి ఉంటే బంగారం లాంటి భూముల్లో రాజధాని నిర్మాణం ఆపగలిగి ఉండేవారు. ఇప్పుడు అనుకుని ఏం లాభం? ఈ రెండేళ్లలో ప్రజా సమస్యలను తెలుసుకోవటానికి అనేక ప్రాంతాలకు వెళ్లారు, ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. కానీ ప్రభుత్వం తలపెట్టినా చేయాలనుకుంటున్న పనులు ఏ ఒక్కదాన్ని మీరు ఆపలేకపోయారు. మరెందుకండి ఈ పరామర్శలు, ఉద్యమాలు, నిరసనలు? బ్రిటిషు కాలం నాటి ఈ పాత పద్ధతులను పట్టుకుని ఇంకా ఎంతకాలం వేలాడతారండి? తిట్లు, శాపనార్థాలు, సవాళ్లు ఇవేనా అండి ప్రతిపక్షం బాధ్యత? బ్రిటిషు వారిని దేశం నుండి వెళ్లగొట్టడానికి మనం నిరసనలు, ర్యాలీలు, సత్యాగ్రహాలు, ధర్నాలు, ఉద్యమాలు చేశాం, బండబూతులు తిట్టాం. కానీ ప్రస్తుతం రాష్ట్ర పరిపాలన అనేది ఆంతరంగిక వ్యవహారమే కదండి. ప్రభుత్వంలోనూ ప్రతిపక్షంలోనూ మనమే కదండి ఉండేది. మళ్ళీ మనకు బ్రిటిష్ కాలం నాటి పాత పద్ధతులు ఎందుకండి? ప్రభుత్వ విధానాలు ఎండగట్టడానికి ఆధునిక పద్ధతులు కనిపెట్టండి. ముఖ్యంగా ఒకరినొకరు తిట్టుకునే అనాగరిక పద్ధతికి సెలవివ్వండి. ప్రభుత్వం అడ్డగోలుగా వ్యవహరిస్తుంది, ఒప్పుకుంటాం. కానీ సంయమనంతో వ్యవహరించి ప్రజల పక్షాన పోరాడి ప్రజలకు న్యాయం చేయవలసిన బాధ్యత ప్రతిపక్షానిది. కానీ మీరు ఆ బాధ్యత నిర్వర్తించడంలో విఫలమయ్యారు. జగన్ గారు, దయచేసి ఎమ్మెల్యేలను, ఎంపీలను అందరినీ పిలిచి ఆత్మ పరిశీలన సదస్సు నిర్వహించండి. జై హింద్.